ట్రాంస్కిన్స్ బే పార్క్ అని ఒక పార్క్ ఉంది. చాలా పెద్దది, 10 ఏకర్స్ ఉంటుంది. ఆ లోవర్ సైడ్ ఉండటం వలన చుట్టుపక్కల చాలా వరకు అక్కడ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఇంకా స్లమ్స్ కూడా ఉంటాయి అక్కడ. దాదాపు హిప్పీలందరూ ఆ ఏరియాలోనే ఉండేవాళ్ళు. అయితే అక్కడ ఉన్నప్పటికీ వాళ్ళందరూ లో క్లాస్ వాళ్ళని కాదు, మంచి ఉన్నతమైన ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా తమ జీవితం పట్ల ఫ్రస్ట్రేషన్తో హిప్పీలుగా చేరిపోతూ ఉంటారు. వాళ్ళలో డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, పాలిటిక్స్, మెటాఫిజిక్స్, ఫిలాసఫీ అన్నిటి గురించి మాట్లాడతారు. వాళ్ళ ధోరణి ఎవరికి సంబంధించకుండా ప్రత్యేకంగా ఉంటుంది. వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, లవర్స్ ఉన్నారు, తమ తమ కుటుంబాల పట్ల, తమ ఐశ్వర్యం పట్ల తిరస్కారము, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు విచ్చలవిడిగా జీవించటము, ఈ దృక్పథము వాళ్ళని కలిసి జీవించేలాగా చేస్తుంటుంది. లేకపోతే ఏ ఒక్కరూ మరొకలాగా సామాన్య లక్షణాలతో ఉండటం లేదు. ఇది ఎవరితోనూ గొడవపడేవాళ్ళు కాదు, వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకునేవాళ్ళు. ప్రేమ శాంతి కోసం ఏదో విప్లవం సృష్టిస్తున్నట్లుగా ప్రవర్తించేవాళ్ళు, అంటే ఏదో సమాజాన్ని బాగు చేయాలి అన్నట్లుగా తపన పడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఉంటున్న సమాజం వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు బ్రతుకుతున్న జీవితం వాళ్ళకి ఇష్టంగా లేదు. ఈ హిప్పీస్ సండేస్ ఎక్కువగా టామ్స్కిన్ స్క్వేర్ పార్క్కు వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా మ్యూజిక్ అంటే విపరీతమైన అట్రాక్షన్ ఉంది. చాలామంది తమ సొంత ఇన్స్ట్రుమెంట్స్ని ప్లే చేసుకునేవాళ్ళు. ఇటువంటి రకరకాలైనటువంటి వ్యక్తులతో గందరగోళంగా ఉంటుందన్నమాట ఆ పార్క్. ఆ పార్కుకు ఆయన తన అనుచరులతో పాటు వచ్చి సంగీతం చేయాలి అని నిశ్చయించుకుంటారు. మొదటిసారి 1966 ఆయన ఆ ప్రోగ్రాం నిర్వహిస్తారు. తర్వాత చాలాసార్లు అక్కడ సంకీర్తన జరుపుతారు. ఇప్పటికీ ఆయన సంకీర్తన చేసిన ప్లేస్లో శ్రీమద్ శ్రీ ఏసీ భక్తివేదాంత స్వామి కీర్తన చేసిన ప్రదేశమని ఒక శిలాఫలకం అక్కడ ఉంది. మొదటి రోజు ప్రభుపాద కంటే ముందే 3-4 డివోటీస్ అక్కడికి వెళ్ళి కొంచెం ఓపెన్గా ఉండే ప్లేస్ సెలెక్ట్ చేసుకుని అక్కడ పెద్ద కార్పెట్ పరిచి దానిపైన కూర్చొని కరతాళాలు మోగిస్తూ హరే కృష్ణ మంత్ర కీర్తన చేస్తుంటారు. పార్కులో సైకిల్స్ పైన తిరుగుతున్న యువకులు తమ సైకిళ్ళను పక్కనే ఆపి అటొక్కాలు ఇటొక్కాలు వేసుకుని కాస్త ఆసక్తిగాను ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండాను, అంటే చాలా రెక్లెస్గా అలా వాళ్ళ వైపు తేరిపారా చూస్తుంటారు. ఇంకా కొంతమంది పార్కులో కూర్చోటానికి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ చేరుతారు. ఇంతలో స్వామీజీ స్టోర్ ఫ్రంట్ హౌస్ నుంచి 6 శిష్యులతో కలిసి కాలినడకను బయలుదేరుతారు. అక్కడ నుంచి పార్కు చేరడానికి ఒక 8 దాటాలి. అప్పటికీ కీర్తనానంత ఒక్కడే షేవ్ చేసుకుని ఉంటాడు. యెల్లో కలర్లో లూజ్గా ఉన్న డ్రెస్లో ఉంటాడు. మిగిలిన వాళ్ళందరూ మామూలుగానే ఉన్నారు. అయినప్పటికీ రోడ్డు పక్కన షాప్స్లో ఉండే వాళ్ళే కాకుండా ఇళ్లలో ఉన్నవాళ్ళు కూడా కిటికీల దగ్గర చేరి ఏదో ఊరేగింపును చూస్తున్నట్లు విచిత్రంగా చూస్తుంటారు. కార్లలో వెళుతున్న వాళ్ళు ముందుకు వెళుతున్న కార్లను స్లో చేసుకుని లేదా అలా వెళుతూనే కళలు బయటపెట్టి వీళ్ళని గమనిస్తుంటారు. మొరటుగా ఉన్న కొందరు యువకులు ప్రభుపాదం చూసి హే బుద్ధ అని ఆయన అరవడము, అరబ్బీలు అంటూ కామెంట్ చేయడము, ఊహా అంటూ కేకలు పెట్టడము చేస్తారు. ఆ వీధిలో ఉన్న ఎవరికీ కృష్ణ చైతన్యం గురించి కానీ కనీసం ఇండియన్ కల్చరు ట్రెడిషను ఏవీ తెలియదు. ప్రభుపాద ఫాలోవర్స్ అంటే మతి చెల్లించినట్లు ప్రవర్తించే హిప్పీలు అని మాత్రమే అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ స్వామీజీ ఎవరు అనేది మాత్రం వాళ్ళకి అర్థం కావటం లేదు. స్వామీజీ అనగానే చాలామందికి వింత వింత అభిప్రాయాలు ఉంటాయి. అన్నీ అర్థరహితమైనవే, చిన్న మేకులతో చేసిన పడకలపైన పడుకుంటారు అని, అంటే ఇలాంటి కాన్సెప్షన్స్ అన్నీ ఉంటాయన్నమాట. కానీ ఈ స్వామీజీ మాత్రం ఎంతో అందంగా, నెమ్మదిగా, చాలా ప్రశాంతంగా ఏదో దివ్యమైన లోకం నుంచి తనకు సంబంధించని ప్రతికూలమైన ప్రదేశానికి వచ్చినట్లుగా కనిపిస్తున్నారు. తమకు తెలియని ఆ వ్యక్తి పట్ల సానుభూతిగాను, శాంతియుతమైన కార్యం కోసం వెళుతున్న గౌరవనీయుడైన వ్యక్తిగాను వాడికి అనిపిస్తుంది. ఈ హిప్పీలంటే ఎవరు, సామ్యవాదులా అని కొందరు యువకులు హేళనగా కామెంట్ చేస్తుంటారు. ఈ మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్లో ఉన్నవాళ్ళు సందిగ్ధంగా తలలూపడమో అర్థం కాలేదన్నట్లు తెల్లబోవడమో చేసేవారు. మొత్తానికి స్వామీజీ తన శిష్యులతో కలిసి పార్క్ చేరే వరకు దారి పొడుకు, పోకిరి మాటలు, తర్వాత సర్కాస్టిక్గా కామెంట్లు, కొంత ఉద్రిక్తత కూడా నెలకొంటుంది. అయితే ఎవరు వైలెంట్గా బిహేవ్ చెయ్యరు. అత ఏదో అడ్వెంచర్ చేస్తున్నట్లుగా అవుతుందన్నమాట వాళ్ళకి అక్కడి నుంచి పార్కు వచ్చేసరికి. మధ్య మధ్యలో వాళ్ళు ఏమంటున్నారు అని ప్రభుపాద అడుగుతుండేవారు. బ్రహ్మానంద వివరించి చెప్పేవారు. ఆయనకు నడిచేటప్పుడు గడ్డం పైకెత్తి తలెత్తుకుని నడవడం అలవాటు.
మనం ఏ ఫోటోలు చూసినా కూడా అదేవిధంగా ధీరగంభీరంగా కనిపిస్తారు ఆయన. బక్కపల్చగా షార్ట్గా ఉన్నప్పటికీ ఆయన గౌరవర్ణము, రూపము, 6 అడుగుల హైట్లో భారీగా ఉండే శిష్యుల మధ్య కూడా ఎప్పుడూ ఎత్తి చూపేలాగా ప్రత్యేకంగా ఉండేవారు ఆయన. మనం గమనిస్తాం కదా, ఆయనలో ఒక గ్రేస్ ఉంది, డివినిటీ ఉంది. అక్కడ జరిగిన అల్లరికి కానీ అలజడికి కానీ ఆయన ఎంతమాత్రం భయపడలేదు. వీళ్ళు అక్కడ చేరుకునేసరికి కీర్తన ప్రారంభమే 10 నిమిషాలు అయింటుంది. ఆయన మందిరంలో చేసినట్లే తన వైట్ రబ్బర్ శాండిల్స్ దూరంగా వదిలి తివాజీ పైన కూర్చుంటారు. ఎవరికి శిష్యులతో సహా హరే కృష్ణ మంత్రం తప్ప మరొకటి తెలియకపోయినప్పటికీ వందేహం శ్రీ గురువుతో మొదలుపెట్టి ఆ సాంస్కృతిక ప్రార్థనలన్నీ కూడా ఆయన గానం చేస్తారు. శ్రీరూపం సాగ్రజాతం అని ఆయన పాడుతూ ఉంటే పిల్లలు చూస్తూ నిలబడతారు. కుక్కలు కూడా దగ్గరకు వస్తాయి. ఆయన చేస్తున్న మంత్రోచ్చారణ వినడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నప్పటికీ ఈ మధ్య అప్పుడప్పుడు వినిపిస్తున్న హరే కృష్ణ మంత్రాన్ని స్వామీజీ స్వరంతో వినాలి అని వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఆయన కావాల్సింది కూడా అదే, అందరూ తనతో కలిసి సంకీర్తనలో పాల్గొనాలి అని ఆయన కోరుతున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఆయన ప్రారంభించగానే చాలామంది ఆయనతో పాటు స్వరం కలుపుతారు. మొదట్లో తటపటాయిస్తున్నట్లుగా మెల్లగా మొదలుపెట్టినప్పటికీ క్రమంగా ఆయన కరతాళాలు మోగిస్తూ ఉత్సాహపరుస్తున్నట్లుగా పాడడంతో అందరిలోనూ ఉత్సాహం పెరిగిపోతుంది. ఎప్పటిలాగానే స్వామీజీ సంకీర్తన అందరినీ ఆకర్షిస్తుంది. పార్కులో తమ పాటికి తాను కూర్చుని తమ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని అంటే ఫ్లూటు, గిటారు లాంటివి, కొంగా బొంగాలు ఇలా రకరకాలుగా వాయించుకునే అలవాటున్న యువకుడు కూడా అక్కడికి వచ్చి కూర్చుని ఆ మ్యూజిక్కి అనుగుణంగా వాళ్ళు కూడా వాటిని ప్లే చేయడం మొదలు పెడతారు. కాసేపటికి ఆయన శిష్యులు లేచి నిలబడి చేతులు పైకెత్తి నాట్యం చేయడం ప్రారంభిస్తారు. చుట్టూ నిలబడి చూస్తున్న వాళ్ళు కూడా స్టెప్స్ వేయడానికి ప్రయత్నిస్తూ వాళ్ళతో కలుస్తారు. తర్వాత కాసేపు ప్రభుపాద మాట్లాడతారు. మొదట తనతో పాటు సంకీర్తనలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తారు. 26th Second Avenue జరిగే సమావేశాలకు రావాల్సింది అని అందరినీ ఆహ్వానిస్తారు. ఆయన తిరిగి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయిందనమాట. పార్కు నుంచి వచ్చిన జనం అందరూ ఆయన కోసం ఎదురు చూస్తూ రోడ్డు పైన గుంపులుగా నిలబడి ఉంటారు. ఎంతోమంది యువతి యువకులు ఈ మ్యాట్రెస్ గిఫ్ట్స్ తలుపులు తెరవడం కోసం వేచి చూస్తూ ఉంటారు. అంతకుముందు ఎప్పుడూ లేనంతమంది తన మందిరానికి రావడం పట్ల ఆయనకు చాలా సంతోషం కలుగుతుంది. కృష్ణ చైతన్యం గురించి ఆయన ముఖ్యమైన విషయాలను వివరిస్తారు. ఇదంతా అయ్యేసరికి చాలా పొద్దుపోతుంది. గదిలోకి వెళ్ళాక ఒక యువకుడు చిన్న గిన్నెలో వేడివేడి పాలు తెచ్చి ఆయనకి ఇస్తారు. అప్పటికే ఆయన బాగా అలసిపోయారు. శిష్యులు ఇంకా అక్కడే ఉన్నప్పటికీ ఆయన ఒక పలుచని చాప పైన పడుకునేస్తారు. రాత్రి 10 గంటలు అయిపోతుంది, ఆయనకు నిద్ర వస్తున్నట్లుంది అని ఇంకా శిష్యులు చప్పుడు చేయకుండా బయటకు వెళ్ళి నెమ్మదిగా తలుపు మూస్తారు. క్రమంగా ప్రతిరోజు సాయంత్రం జరిగే సంకీర్తనకు చాలామంది హాజరయ్యేవారు. ఈ అలెన్ గిన్స్బర్గ్ ప్రభుపాదను కలుసుకున్న విషయం మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం కదా. అప్పుడు ఆయన ఆ వీసా ఎక్స్టెండ్ చేయడానికి హెల్ప్ చేసింది. ఒకరోజు సాయంత్రము అతను ఫగ్స్ అనే మ్యూజిక్ బ్యాండ్కి చెందిన ఇద్దరు సింగర్స్ని ప్రభుపాద సమావేశానికి తీసుకొస్తాడు. అప్పట్లో బీటిల్స్ అని, హాల్స్ అని, ఫగ్స్ అని చాలా గ్రూప్స్ ఉండేవి, మ్యూజిక్ గ్రూప్స్ అన్నమాట. అన్ని ఈ మోడర్న్ సింగర్స్ బాగా ఫేమస్ అయి ఉంటారు. వాళ్ళకి జనంలో విపరీతమైన క్రేజ్ ఉండేది. మాదక ద్రవ్యాలాగానే వీళ్ళలో కొందరు పాడే పాటలు కూడా శ్రీభూషణ మధ్య జరిగే సోపాడు లవ్ గురించి రెవల్యూషనరీ అభిప్రాయాన్ని ప్రోత్సహించేలాగా ఉండేవి. ముఖ్యంగా ఈరోజు వచ్చిన ఈ గ్రూప్ వాళ్ళైతే అశ్లీలమైన ద్వంద్వార్థ పాఠాలు పాడుతుంటారు. విచలవిడిగా ఆడమగ కలిసి తిరగడము నాగరికత అనే తీరులో ఉంటుందన్నమాట. అంటే అలా తిరగడమే నాగరికత అనే అభిప్రాయంగా ఉంటుంది. వాళ్ళ సంగీతం అటువంటిది. వాళ్ళు కూడా స్వామీజీ గురించి విని గిన్స్బర్గ్తో పాటు స్టోర్ ఫ్రంట్ హౌస్కి వస్తారు. ఆ రోజు ప్రభుపాద లైంగికానందం పట్ల మెటీరియల్ వరల్డ్లో ఉన్న భ్రమను గురించి ఉపన్యాసం ఇస్తారు. చాలా ఎంజాయ్ చేస్తున్నాము అనుకునే ఈ సెక్స్ ప్రెషర్ అందరినీ భౌతిక ప్రపంచాన్ని కట్టిపడేస్తుంది. ఒక గొప్ప యమునాచార్యుడు అని ఒక గొప్ప ఆచార్యుడు ఉన్నారు. ఒక శ్లోకాన్ని ఆయన డిసైడ్ చేస్తారన్నమాట. నేను కృష్ణ చైతన్యాన్ని ప్రారంభించినప్పటి నుంచి స్త్రీతో గడిపే లైంగిక జీవితాన్ని తలుచుకుంటే నాకు విముఖత ఏర్పడుతుంది. ఆ ఆలోచన వస్తే చాలు, నేను ఉమ్మి వేస్తాను ఆ ఆలోచన పైన అని వివరిస్తారు. అంటే ఆ దెబ్బతో ఆ ఫగ్స్ బృందం ఉన్నారే
వాళ్ళు ఇంకా తర్వాత ఎప్పుడు రేపు చూడు కూడా చూడరు అనమాట. ఎందుకంటే వాళ్ళ ఫిలాసఫీ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే కదా. తమ మూమెంట్ ముందుకు సాగాలి అంటే చాలామంది శిష్యులు కావాలి. సెక్స్ లైఫ్ గురించి నెగిటివ్గా మాట్లాడితే ఆయన దగ్గరకు రావడానికి చాలామందికి ఇంట్రెస్ట్ లేకుండా పోవచ్చు. అయినప్పటికీ రూపాద అటువంటి వాటిని అస్సలు పట్టించుకోరనమాట. రిలేటివ్ ప్రిన్సిపల్స్ పట్ల ఆయన చాలా నిష్కర్షగా ఉండేవారు. ముఖ్యంగా ప్యూరిటీని కలుషితం చేసే ఈ ఇలిసిట్ సెక్స్ పట్ల చాలా ఖచ్చితంగా తమ అభిప్రాయాన్ని చెప్పేవాళ్ళు. స్టీవ్ గోల్డ్ స్మిత్ అని ఒక వ్యక్తి, అతను కూడా ప్రభుపాద ఫాలోవరు, ఇస్కాన్ తరఫున లీగల్ ఇష్యూస్ని చూస్తూ ఉంటాడు. ఒకరోజు గదంతా జనంతో నిండిపోయి ఉంటుంది. అందరూ ఆసక్తిగా ప్రభుపాద లెక్చర్ వింటుంటారు. అప్పుడు స్టీవ్ అడుగుతాడు, మరైతే సెక్చువల్ లైఫ్ మాట ఏంటి అని ప్రశ్నిస్తాడు. సెక్స్ లైఫ్ని భార్యతో మాత్రమే గడపాలి, అది కూడా లిమిట్గా ఉండాలి, కృష్ణ కాన్షియస్ చిల్డ్రన్ని పొందడం కోసం మాత్రమే లైంగిక సౌఖ్యం ఉంది, అటువంటి సంతానాన్ని పొందడం కోసం అయితే నేను 100 సార్లు లైంగిక కార్యంలో పాల్గొనటానికైనా సిద్ధంగా ఉన్నాను అని మా ఆధ్యాత్మికాచార్యులు అనేవారు. అయితే అది ఈ యుగంలో అసంభవమైంది, అతింత కష్టమైంది కనుక ఆయన అస్ఖలిత బ్రహ్మచారిగా ఉండిపోయారు అని చెప్తారు స్వామీజీ. కానీ సెక్స్ అనేది చాలా పవర్ఫుల్ శక్తి కదా. స్త్రీని గురించి పురుషుడు పొందే భావన మనం దాన్ని నిరాకరణ చేయలేము అని ఆర్గ్యూ చేస్తాడనమాట అతను. అందుకని ప్రతి సంస్కృతిలోనూ వివాహం అనేటటువంటి ఒక సిస్టమ్ ఉంది. ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకుని ప్రశాంతంగా జీవించవచ్చు. కానీ సంసారము అంటే భార్యను ఒక సెక్స్ ఇన్స్ట్రుమెంట్ లాగా ఉపయోగించుకోకూడదు. నెలకు ఒక్కసారి మాత్రమే, అది కూడా పిల్లల కోసం మాత్రమే అనుభవించవచ్చు అని ఆయన చెప్తారు. అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. సడన్గా హైగ్రీవ నెలకు ఒక్కసారైనా అంటాడు. అందులోని దేవుకుని జోక్ చేస్తున్నట్లుగా అంతకంటే దాన్ని మర్చిపోవడం మంచిది అంటాడు. అవును, అతని సంగతి అదే బాగా గుర్తించావు, గుడ్ బాయ్ అంటాడు ద్రౌపది. ఆయన నవ్వగానే అందరూ ఆయనతో పాటు నవ్వుతారు. ఆయన మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సెక్స్ లైఫ్ అనేది ఇచ్చింగ్ లాంటిది, అంటే దురద పెట్టినప్పుడు గోకుతున్నప్పుడు హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ తర్వాత ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. దాని బదులు ఆ ఇచ్చింగ్ని టాలరేట్ చేస్తూ మనల్ని రక్షించమని వేడుకోవాలి. అదంత సులభమేం కాదు. భౌతిక ప్రపంచంలో సుఖాలన్నిటికంటే ఈ సెక్స్ అనుభవం చాలా గొప్పది. ఈ ఎంటాంగిల్మెంట్లో ఇరికించడానికి కూడా అదే చాలా బలమైంది. స్టీవ్కు ఈ వాదన నచ్చదన్నమాట. చాలా అడ్డంగా ఊపుతూ ఉంటాడు. నిజానికి అతను ఇస్తానుకున్న చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్రెండ్ అయినా సరే, అతను నచ్చకపోయినా సరే, రూపాతం ప్రీచింగ్ విధానంలో ఎప్పుడూ రాజీపడు. ఒకరోజు రాత్రి, అప్పటికే 13 గంటలు అయి ఉంటుంది, మరుసటి రోజు ఆదివారం కావటం వలన అతిథుల కోసం ఫిష్ చేయాలి అని ఆయన అనుకుంటుంటారు. ఈ మధ్యనే దాన్ని స్టార్ట్ చేశారు. కీర్తనానంద బ్రహ్మానంద కిచెన్లో ఉంటారు. వంట ఎలా చేయాలో ఆయన వాళ్ళకి చూపిస్తుంటారు. కనీసం 50 మందికి సరిపోయేలాగా వండాలి అని అనుకుంటారు. ఇస్కాన్ ప్రోగ్రామ్స్లో ఈ ఫీస్ట్ ముఖ్యమైన భాగం కావాలి. కృష్ణుడికి నివేదించినటువంటి ఆహారము ఆధ్యాత్మికమవుతుంది. దాన్ని తీసుకున్న వాళ్లకు ఆధ్యాత్మికంగా ఎంతో శ్రేయస్సు కలుగుతుంది. మీ చుట్టుపక్కల లేని వాళ్ళకు కూడా ఈ విందు గురించి తెలియజేయండి అని స్వామీజీ చెప్తారు. దాన్ని లవ్ ఫీస్టా అంటాడు కీర్తనానంద. అతను క్యాజువల్గా అడిగినా కూడా ప్రభుపాదకు ఆ పేరు నచ్చుతుంది. అవును, లవ్ ఫీస్ట్. ప్రసాదం అంటే సామాన్యమైంది కాదు, అది భగవంతుడి కృప అని చెప్తారు. మొదటిలో ఈ లవ్ ఫీస్ట్లకి ఎక్కువ మంది రారు, అంటే చాలామందికి తెలియదు కదా. డివోటీస్ మాత్రము సండే ఫీస్ట్ పట్ల చాలా ఉత్సాహంగా ఉండేవాళ్ళు. ప్రభుపాద మినిమం 12 రకాల అద్భుతమైన వంటకాలు తయారు చేసేవారు. అతిథులు ఎక్కువ మంది రాలేదు అని వాళ్ళు నిరాశపడేవాళ్ళు కాదు, మొత్తం తినడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. ఆయన తయారు చేసే ఐటమ్స్లో గులాబ్ జాములు అంటే శిష్యులకు చాలా ఇష్టం. స్వామీజీ గ్రహిస్తారనమాట ఆ విషయాన్ని. ఇస్కాన్ బుల్లెట్స్ అనేవారు ఆయన జామున్లని. సరే, ఆ జామున్లతో ఒక జార్ని ఎప్పుడూ నింపి ముందుగదిలో ఉంచుతారనమాట ఆయన, అంటే పర్మిషన్ ఇస్తారు ముందుగదిలో పెట్టమని. ఎంతో రుచిగా తయారు చేసిన జామున్లని ఎవరి అనుమతి లేకపోయినా కూడా కావాల్సిన వాళ్ళు ఎప్పుడైనా తీసుకుని తినొచ్చు అని ఆయన చెప్తారు. ఈ విధంగా వాళ్ళ పట్ల ఆయన ఎంతో దయగా వ్యవహరించేవాళ్ళు. శిష్యులందరూ ప్రసాదం ఫీస్ట్ని బాగా, అంటే బాగా అటాచ్ అయిపోతారనమాట దానికి. పూరీలు, సమోసాలు, అన్నము, పప్పు, 2 రకాల కూరలు, హల్వా, క్షీరాన్నము, యాపిల్ చట్నీ, గులాబ్ జాములు, ఇలా ఇన్ని ఐటమ్స్ ఆయన 72 సంవత్సరాల వయసులో ఆయన ఒక్కరే నిలబడి ప్రిపేర్ చేసేవారు.
కీర్తనానంద అప్పుడప్పుడు బ్రహ్మానంద అసిస్ట్ చేసేవారు. రాను రాను శిష్యుల్లో గ్రీడీనెస్ ఎక్కువైపోతుంది. అంటే అతిథులు ఎక్కువగా వస్తారో తెలియకముందే, అంటే ఎంతమంది వస్తారో తెలియకముందే, వాళ్ళకి ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయకముందే వండినంతా తినేసేవాళ్ళు. అంటే అంత ఆతృగా తినడం మొదలు పెట్టేసేవాళ్ళు అన్నమాట. ఆదివారం లవ్ ఫిస్ట్ తమ ఆనందం కోసం కాదని, జనంలో కృష్ణ చైతన్యం కలిగించడం కోసమని స్వామీజీ కరుణతో ప్రసాదంగా పంచుతున్నారని కీర్తనానంద వాళ్ళని మందలించాల్సి వస్తుంది. క్రమంగా జనం రావడానికి అలవాటు పడతారు. ఫ్రీ కఫీస్ట్ దొరుకుతుంది, అది చాలా టేస్ట్గా ఉందని పేరు కూడా వచ్చింది. ఎక్కువగా లోకల్గా ఉండే హిప్పీలే వస్తున్నప్పటికీ అప్పుడప్పుడు శ్రీమంతుడి వర్గాల వాళ్ళు కూడా ఎలా ఉంటుందో చూద్దాము అని వచ్చేవాళ్ళు. శిష్యుల తల్లిదండ్రులు కూడా ఎప్పుడైనా వస్తుండేవారు. జనం ఎక్కువ కావడంతో గదిలో ప్లేస్ సరిపోయేది కాదు. చాలామంది పేపర్ ప్లేట్స్లో ఐటమ్స్ వడ్డించుకుని ఇంటి వెనుక గార్డెన్లోనో మెట్లపైనో బెంచీలపైనో కూర్చుని తినేవారు. ఇరుగు పొరుగుకి వెళ్ళిరా, ఇంతమంది వచ్చి ముందు వెనుక వాకిళ్ళు ముందు నిండిపోవడం నచ్చేది కాదు. కానీ వాళ్ళని మంచి చేసుకోవడం కోసము శిష్యులు ప్రసాదం పళ్ళాలు పట్టుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేవారు. ఆ విధంగా సండే ఫీస్టులు, లవ్ ఫీస్టులు బాగా క్లిక్ అవుతాయి. తర్వాత ఆయన దృష్టి పుస్తక ప్రచురణ వైపుకు మళ్ళుతుంది. ఇండియాలో ఉన్నప్పుడే ఆయన తమ గురువుగారు మొట్టమొదటి పరిచయంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కృష్ణ కాన్షియస్నెస్ని ప్రీచ్ చేయమని రిక్వెస్ట్ చేయడం వలన బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ని 1944లోనే ఆయన స్టార్ట్ చేశారు కదా. కానీ దాని ప్రచురణకు కావలసిన ఆ 400 రూపాయలు కూడా లేకుండా అవస్థపడేవారు ఆయన. మొదట్లో అయితే ఆయన ఈ మ్యాగజైన్స్ బాగా అమ్ముడుపోతాయి అని అనుకుంటారు. చైత్ర మహాప్రభు సందేశాన్ని స్ప్రెడ్ చేయడం కోసం చాలా ప్లాన్స్ ఆలోచిస్తారు. పెద్ద పెద్ద దేశాల లిస్టులు రాసుకుని ఏ దేశానికి ఎన్ని ప్రతులు పంపించవచ్చు అని ఆలోచించేవారు. పత్రిక ప్రచురణ కావాల్సిన నిధుల కోసం చందాలు అడుగుతుండేవారు. అవి అంతంత మాత్రంగానే ఉండేవి. మొత్తానికి ఇండియాలో ఆయనకి ఏమాత్రము ప్రోత్సాహం దొరకలేదు. ఇప్పుడు బ్యాక్ టు గాడ్ హెడ్ పత్రికని మళ్ళీ ప్రచురించాలి అని ఆయన అనుకుంటారు. ప్రస్తుతం ఆయన ఒంటరిగా లేరు, ఆ బాధ్యత తీసుకోవటానికి శిష్యులు ఉన్నారు. ఈ లోపల కంట్రీ క్లబ్ వాళ్ళు తమ ప్రింటింగ్ ప్రెస్ అమ్మేయదలుచుకున్నారు అని గర్గమునికి తెలుస్తుంది. ఆ విషయం గురించి స్వామీజీకి చెప్పగానే వాళ్ళ దగ్గర ఉన్న ప్రింటింగ్ మిషన్ని ఆయన కొనాలి అనుకుంటారు. దాన్ని చూడడానికి గర్గముని కీర్తనానంతో పాటు ఆయన కూడా ట్యాక్సీలో వెళ్తారు. అది మిషన్ పాతదైనా మంచి కండిషన్లోనే ఉంటుంది. క్లబ్ ప్లస్ ఆఫీసు అంటే ఆ క్లబ్లో ఉన్న ఆఫీసరు 250 రూపాయలకు దాన్ని అమ్ముతాను అంటాడు. తమ స్పిరిచువల్ మూమెంట్ గురించి ప్రభుపాదు అతనికి వివరించి చెప్తారన్నమాట. తమ దగ్గర ఇంకొక మిషన్ కూడా ఉందని, నిజానికి రెండింటితోనూ తమకు ఏ అవసరం లేదని అతను చెప్తాడు. అప్పుడు ప్రభుపాదు మీకు ఎలాగూ వాటితో ఉపయోగం లేదు, మేము అందరి కోసం సమస్త మానవజాతికి ప్రయోజనం చేకూర్చే ముఖ్యమైన స్పిరిచువల్ మెసేజ్ని పబ్లిష్ చేయాలనుకుంటున్నాము, దయచేసి మీరు కాస్త సహాయం చేయండి, రెండింటికి కలిపి $250 ఇస్తాను అంటారు. అతను ఒప్పుకుంటాడు. వెంటనే వాళ్ళు ఆ రెండు మిషన్లు తీసుకుని ముందరానికి వచ్చేస్తారు. సపరేట్గా ప్రెస్ అనేది లేకపోయినప్పటికీ ప్రింటింగ్ మిషన్స్ ఉండటం వలన ఇప్పుడు ఇస్తానుకు సొంత ప్రెస్ ఉన్నట్లయింది. మ్యాగజైన్ ఎడిటింగ్ బాధ్యతను స్వామీజీ హయగ్రీవకు, రాయారామకు అప్పగిస్తారు. హయగ్రీవ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా జాబ్ చేసేవాడు. రామారాయ మంచి రైటరు, కానీ ఇప్పుడు వాళ్ళకు లభించిన బాధ్యతతో వాళ్ళు తమ స్పిరిచువల్ మాస్టర్ని సర్వ్ చేసేటటువంటి అవకాశాన్ని పొందారు. కొద్ది రోజుల్లోనే వాళ్ళ మ్యాగజైన్ ఫస్ట్ ఎడిషన్కు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా కలెక్ట్ చేసుకుంటారు. అది తర్వాత ఎలా జరుగుతుందో చెప్పుకుందాం. హరే కృష్ణ.